एपी टुडे एपीसीपीए सामाजिक माध्यम प्रेक्षकुलकु स्वागतम सुस्वागतम ना पेरु शफियामा ग्रहालु ग्रहगतुलपै आदि नुंची मानव समाजंलो अपोहलु अपार्थालु राज्यमेल्तुन्नायि ग्रहणम अंटेने दुष्ट शकुनंगा भावించే సంప్రదాయం ఇంకా మానవ సమాజం వీడలేదు శాస్త్ర సాంకేతిక రంగాలు విజ్ఞాన రంగాలు ఎంతగా ప్రాచుర్యం సాధించినప్పటికీ గ్రహాలపై అపోహలు ఇంకా తొలగలేదు భూమి గుండ్రంగా ఉందంటేనే ఒకప్పుడు ఆదిమ సమాజం ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కోపర్నికస్ను అనేక విధాలుగా హింసించి చంపేది ఇప్పటికీ గ్రహాలపై దుష్ప్రభావాలు దుష్భావనలు వీడేలా లేవు రానున్న రోజుల్లో ఈ నెల 21న సూర్యగ్రహణం రాబోతుంది ఇందుకు సంబంధించి చైతన్య పర్చడానికి అదే విధంగా గ్రహణాలకు సంబంధించి వాస్తవాలు వెల్లడించేందుకు ప్రొఫెసర్ శ్రీ కుమార్ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చున్నారు ప్రొఫెసర్ శ్రీ కుమార్ గారు అనేకమైనటువంటి విజ్ఞానదాయక అంశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై పంచుకున్నారు వీటిపై పరిశోధనాత్మక పత్రాలు కూడా వెల్లడించున్నారు ఇప్పుడు ఈ అంశంపై శ్రీ కుమార్ గారితో స్వల్ప కాలం పాటు ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది నమస్తే సరే రానున్న రోజుల్లో ఒక రెండు రోజుల్లో గ్రహణం రాబోతుంది సూర్యగ్రహణం ఈ గ్రహణాలు అసలు ఎందుకు ఏర్పడతాయి ఈ గ్రహణాల్లో వాస్తవికత ఏంటి అసలు దీని మీద ఉన్న అపోహలు అపార్థాలు అసలు ఇది ఎంతవరకు అసలు ఏ మేరకు సబబైన అంశాలు మంచి ప్రశ్న అండి గ్రహణాల గురించి మీరు అన్నట్టు కొన్ని వందల శతాబ్దాలుగా ప్రజల్లో అనేక అంటే 2000 సంవత్సరాల పూర్వం నాటి పరిస్థితి ఎంత ఉందో అంత తీవ్రంగా లేకపోయినా నేటికి కూడా ఈ గ్రహణాల మీద ప్రజల్లో అనేక రకాలైన అపోహలు ఉన్నాయి గ్రహణము అంటే నీడ మనం చెప్పాల్సింది ఒక ఛాయ నీడ ఎందుకు ఏర్పడుద్దంటే న్యూటన్ కణ సిద్ధాంతం ప్రకారం కాంతి రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల కాంతి కిరణానికి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆ అడ్డు ఏర్పడటం వల్ల నీడ ఏర్పడుద్ది ఇక్కడ అడ్డు అనేసరికి గ్రహణాలు రెండు రకాలుగా ఉంటాయండి ముఖ్యంగా సూర్యగ్రహణము చంద్రగ్రహణం సో మనం రేపు 21 జూను ఆదివారం రాబోయేటువంటి దాన్ని సూర్యగ్రహణం అన్నాం ఈ సూర్యగ్రహణాలు మీరు అన్నట్టుగా అమావాస్య రోజున ఏర్పడతాయి చంద్రగ్రహణాలు ఎప్పుడు పౌర్ణమి రోజున ఏర్పడతాయి ఈ చంద్రగ్రహణం అంటే ఏంటంటే గ్రహణం ఎవరికి పట్టింది చంద్రుడికి పట్టింది అంటే చంద్రుడిని కనిపించకుండా చేయటం చంద్రుడు కనిపించకుండా చేయటువంటిది చంద్రుడు ఎప్పుడు కనిపిస్తుంటాడు మనకి పౌర్ణమి పూట ఆకాశంలో రాత్రిపూట మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు సో ఈ పౌర్ణమి పూట కనిపించేటువంటి చంద్రుడిని చూడకుండా చేయటం అంటే సూర్యుడి యొక్క కాంతిని పడకుండా చంద్రుడి మీద పడనివ్వకుండా భూమి అడ్డు రావటం అంటే చంద్రుడికి సూర్యునికి మధ్యలో భూమి అడ్డు వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి మీద పట్టడం వల్ల ఆ నీడని అంబ్రా అంటాం చీకటి ప్రాంతం పెనుంబ్రా అంటే పాక్షిక చీకటి ఏర్పడిన ప్రాంతాలని పాక్షిక గ్రహణాలని ఎక్కడైతే కటిక చీకటి ఉందో దాన్ని సంపూర్ణ గ్రహణాలని అంటారు ఒకవేళ చంద్రుని యొక్క బింబం పూర్తిగా ఒక ప్రాంతంలో కప్పివేయబడింది అనుకోండి అప్పుడు దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం పాక్షికంగా అయితే పాక్షిక చంద్రగ్రహణం అంటాం సో చంద్రగ్రహణాలు చాలా తక్కువగా ఏర్పడుతుంటాయండి జనరల్గా ఈ సూర్యగ్రహణం వచ్చేసరికి గ్రహణం సూర్యుడికి పట్టాలి అంటే సూర్యుడి కాంతిని భూమి మీదకి చేరకుండా చేయాలి ఎవరు చేయగలుగుతారు ఈ పని చంద్రుడు ఎందుకంటే భూమి చుట్టూ ఉపగ్రహంలాగా నిరంతరం తిరిగేది చంద్రుడు కాబట్టి చంద్రుడు అమావాస్య అప్పుడు బయట ఉంటాడు అంటే పగలు బయట తిరుగుతూ ఉంటాడు మనకు మామూలుగా చంద్రుడు రాత్రిపూట ఆకాశంలో కనిపించాలి కానీ అమావాస్య సమయంలో ఏమవుద్దంటే చంద్రుడు పగలు బయట ఉంటాడు కాబట్టి సూర్యుని యొక్క కాంతికి అడ్డుగా చంద్రుడు రావటం వల్ల చంద్రఛాయ భూమి మీద పడటాన్ని మనం సూర్యగ్రహణం అంటాం ఈ సూర్యగ్రహణంలో ఏం జరుగుతుందంటే చంద్రుని యొక్క దూరం భూమి నుంచి ఉన్నటువంటి స్థితిని బట్టి ఒకవేళ చంద్రబింబం గనక పూర్తిగా సూర్యుడి యొక్క బింబాన్ని కప్పేసినట్టయితే అది సంపూర్ణ సూర్యగ్రహణం అంటాం సంపూర్ణ సూర్యగ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి ఒక ప్రాంతంలో ఒక మనిషి జీవితకాలంలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడగలగటం అనేది చాలా గొప్ప విషయం అది 1984లో మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది మళ్ళీ ఇంతవరకు రాలేదు బహుశా అది 2029లో వస్తానని అంటున్నారు అది మన దేశం మొత్తం కనపడలేదా దేశం మొత్తం కనిపించదండి కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితం అవుతుంటుంది ఇది 95లో కూడా సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో వచ్చింది మేము చూసాం వెళ్ళి కూడా
అది ఉత్తర భారతదేశంలో మాత్రం వచ్చింది, దక్షిణ భారతదేశంలో పాక్షికం. అంటే ఒక ప్రాంతంలో పాక్షికం అయింది, ఇంకో ప్రాంతంలో సంపూర్ణంగా కూడా ఉండొచ్చు. ఇదంతా తిరుగుతుంటది, భూమి తిరుగుతుంటది కాబట్టి ఆ నీడ యొక్క స్వభావం మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ సూర్యగ్రహణాలకు సంబంధించినటువంటిది. అయితే ఈ సూర్యగ్రహణాల్లో కూడా మళ్ళీ మనం అనుకున్నట్టుగా ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం అంటే పూర్తిగా వచ్చినప్పుడు చీకటి, పూర్తిగా చీకటి ఏర్పడటం, శీతోష్ణ స్థితి మారిపోవటం, పక్షులు రాత్రి అనుకుని భ్రమపడటం, ఈ స్టేజ్లన్నీ ఉంటాయి. దానిలో ముఖ్యంగా నాలుగు స్టేజ్లు ఉంటాయండి. ఫస్ట్ కాంటాక్ట్ అంటే చంద్రబింబం వచ్చి అలా సూర్యుడిని ఫస్ట్ తాకటం, మొదటి స్పర్శ అంటే తొలి ముద్దు లాంటిది, అది అలా ఒక నల్లటి గీతలాగా ఏర్పడద్ది ఫస్ట్ కాంటాక్ట్. రెండో స్పర్శలో ఏమవుద్దంటే ఈ చంద్రబింబం పూర్తిగా సూర్యుడిని కప్పేసి అప్పుడు మనకి ఆడవాళ్ళకి నెక్లెస్ ఎలా ఉంటుందో చంద్రుడి మీద ఉన్నటువంటి లోయలు కొండల కారణంగా బెయిలీ బీడ్స్ అంటారు. బెయిలీ అని అతను కనుక్కున్నాడు కాబట్టి దాని చుట్టూ ఒక పచ్చల హారంలాగా అద్భుతమైనటువంటి ఒక బెయిలీ బీడ్స్ ఏర్పడతాయి, కాంతితో కూడినటువంటివి. అలాగే ఆ సెకండ్ కాంటాక్ట్ పూర్తయ్యే లోపుగా డైమండ్ రింగ్ అని ఒక వజ్రపు ఉంగరం కనుక మెరిసినట్టుగా నల్లటి దాని మీద ఒక వజ్రం కనుక ఎలా కాంతితో మెరుస్తుందో అలా స్పష్టంగా మెరుస్తూ ఉంటుందండి. అది ఎందుకు వస్తుందంటే చంద్రుడి మీద ఉన్నటువంటి లోయల కారణంగా దానిలోంచి సూర్యకాంతి ఎస్కేప్ అయి బయటకు వచ్చి ఈ డైమండ్ రింగ్ వస్తుంది సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు. థర్డ్ స్టేజ్లో ఏం జరుగుద్దంటే సూర్యబింబం పూర్తిగా కప్పేయబడి బెయిలీ బీడ్స్ ఉండవు, డైమండ్ రింగ్ ఉండదు. ఇక అప్పుడు 5 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోయి పగలే మనకి నక్షత్రాలు కొన్ని గ్రహాలు మామూలు కంటికి కూడా కనిపిస్తాయి. పూర్ణ సూర్యగ్రహం అప్పుడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడే షాడో బ్యాండ్స్, ఈ మూడో కాంటాక్ట్ అప్పుడు భూమి మీద కొన్ని కోట్ల పావులు పడినట్టుగా భూమి వక్రీభవనం వల్ల ఆ రిఫ్రాక్షన్ కారణంగా ఏమవుద్దంటే నీడలు ఏర్పడి నీడలు జరజరజర వేగంతో పావులు పాగుతున్నట్టుగా, బహుశా పూర్వీకులు వాళ్ళకు ఉన్నటువంటి దీని అపోహల వల్ల కానివ్వండి ఏమన్నా సరే అందువల్లే వాళ్ళు ఇది భారతదేశంలో అయితే ఏంటంటే రాహు మింగుతున్నాడు, కేతు వదులుతున్నాడు సర్పాల్లాగా, అంటే ఆకారం చూసిన వాళ్ళకి అలాంటి భ్రమ కలుగజేస్తుంది అది. బహుశా అలా నమ్ముండొచ్చే మనం చెప్పలేము. అలాగే కొరియాలో కుక్కలు మింగేసినాయని సూర్యుడిని, చైనాలో డ్రాగన్ మింగేసిందని, ఉత్తర అమెరికా దేశంలో అయితే బేర్ బైట్ అంటారు దీని, అంటే ఎలుగుబంటి కొరికటం, ఎలుగుబంటి మింగేయటం వల్ల, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ అపోహలు ఉన్నాయి. అక్కడ ప్రాచుర్యంలో ఉన్న జంతువుల్ని వీటికి పోల్చి చెప్పారు, వాళ్ళు ఒక్కొక్క దేశంలో ఒక రకమైనటువంటి నమ్మకాలు ఉన్నాయి. ఈ పాముల మీద వీటి మీద నమ్మకం చాలా ఉంది కాబట్టి రాహుకేతు మింగేయనట్టు, ఎందుకంటే నాగజాతి సంబంధించిన వాళ్ళకి డైనాస్టీ ఇక్కడ ఎక్కువ కాబట్టి బహుశా సర్పాలని కొల్చే మనస్తత్వం కాబట్టి ఇలా అనుకుని ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కానీ మనకి ఇట్లాంటి ట్రైబల్ ఏరియాస్లో పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తారు ఈ గ్రహణం జరగంలో. చప్పుళ్ళు చేస్తే సూర్యుడిని పట్టినటువంటి ఆ ఇది వదిలేసి వెళ్ళిపోద్దని చెప్పేసి ఒక నమ్మకం కుక్కలు ఆదిమ జాస్తులు చేస్తుంటారు. సో లేదా ఒక్కొక్క ప్రాంతానికి పరిమితమైంది. అయితే ఈ టెంపరేచర్స్ తగ్గిపోయినప్పుడు పక్షులు ఏం భ్రమకం అంటే పట్టపగలు 95 కూడా మేము గమనించాం. అంత 2011లో కూడా సుదీర్ఘ సూర్యగ్రహణం, 2009లో నేను 5 సూర్యగ్రహణాలు చూశానండి, సంపూర్ణం అధ్యయనం చేశాను చేశాం. అయితే అప్పుడు ఒక భ్రమకు లోనవుతాయి పక్షులన్నీ, చీకటి పడిపోయిందని ఇళ్ళకి వెళ్ళటం ప్రారంభిస్తుంటాయి, ఉష్ణోగ్రతలు కూడా 5 నుంచి 10 డిగ్రీలు తగ్గిపోతాయి, మనకు చలేస్తుంది పట్టపగలే. సో ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడ ఏర్పడినా ఒక టూరిజం లాగా చాలామంది ఔత్సాహికులు వచ్చి మాతో పాటు తెల్లవారుజాము నుంచి సాయంత్రం దాకా ఉండి ఈ సూర్యగ్రహణం చూడటానికి వచ్చారు. అద్భుతమైనటువంటి ఒక ప్రకృతి సంఘటన. నేను ఒక్కసారి గుజరాత్ దగ్గర వెళ్ళానండి, ఇంకొకసారి ఉత్తరప్రదేశ్లో నీమ్కాతాన్ అనేది అక్కడ ఆ ప్లేస్, అంటే ఒక సైంటిస్ట్ బృందాన్ని ఏర్పాటు చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మహాదేవ్ సింగ్ ఆధ్వర్యంలో. మేము ఒక టీము 40 టీమ్స్ ఉన్నాయండి ఈ గ్రహణంకి సంబంధించిన అధ్యయనం చేయడానికి. అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. బీజీవీఎస్ భారత జ్ఞాన విజ్ఞాన సమితి, జన విజ్ఞాన వేదిక అన్నీ కలిపి అవి. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను, బీఆర్కే రెడ్డి గారు అని కీర్తిశేషులు చనిపోయారు ఆయన, ఆయన మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో అట్లా ఈ సూర్యగ్రహణానికి సంబంధించి థర్డ్ కాంటాక్ట్లో ఏంటంటే పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ బెయిలీ బీడ్స్ డైమండ్ రింగ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక మనం గమనించాల్సింది ఏంటంటే ఆ పూర్తిగా సూర్యబింబం కంపేసినప్పుడు తప్ప మిగతా సమయాల్లో సూర్యుడిని నేరుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చూడకూడదు, మామూలు రోజుల్లో కూడా చూడకూడదు. అందుకని ఈ గ్రహణ సమయంలో ఇలాంటి ఫిల్టర్ని మనం ఉపయోగించుకోవాలండి. ఇది సోలార్ ఫిల్టర్ అంటారు. ఇది మా దీంట్లో ఉండేటువంటి ఫిలిం ఏంటంటే మైలార్ ఫిలిం అంటాం, మైలార్. ఇది మన ఇస్రో తయారు చేసినటువంటి ఒక ఫిలిం. ఇది
ఇది కళ్ళకి హాని కలిగించదు. మనం సూర్యగ్రహణాన్ని చూడదలుచుకున్నప్పుడు తల ఇలా దించి ఈ ఫిలింను పెట్టుకుని ఇలా తల పైకెత్తి సూర్యబింబాన్ని మనం నేరుగా చూడకుండా ఈ ఫిల్టర్ ద్వారా కనుక గమనించినట్టయితే చూసి మళ్ళా చూస్తూ ఈ ఫిల్టర్ని తీయకూడదు. మళ్ళా తల కిందకి దించి ఈ ఫిల్టర్ని నెమ్మదిగా తొలగించిన తర్వాత మాత్రమే మనం మామూలుగా చూడాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మన రెటీనా మొత్తం కూడా దెబ్బతిని అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. గ్రహణాల సమయంలో ప్రత్యేక కిరణాలు ఏమి రావండి. మామూలు సమయంలో కూడా మీరు సూర్యుడిని ఎప్పుడూ నేరుగా చూడకూడదు. నెంబర్ 14 సైజ్ గ్లాస్ అని ఉంటుందండి, వెల్డర్స్ గ్లాస్ అంటారు, దాన్ని ఉపయోగించుకోవాలి. అంతే తప్ప మనం ఎక్స్రే ఫిలింనో లేకపోతే ఇంకేదైనా పెట్టుకుని మసిబూసినటువంటి గాజును వాడదామని ప్రయత్నం చేస్తే కనుక కంటికి చాలా ప్రమాదకరం. అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి కాబట్టి. అలాగే ఇన్ఫ్రారెడ్ రేస్ సూర్యుడిలో వేడిని కలిగించే కిరణాలు ఉంటాయి, అల్ట్రావైలెట్ సత్యనీళ్ళలో వచ్చే కిరణాలు ఉంటాయి. ఇవి మన కంటి యొక్క రెటీనాను దెబ్బతీస్తాయి కాబట్టి చూడకూడదు. ఇక రేపు 21న వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే పాక్షిక సూర్యగ్రహణం. దీన్నే ఈ పాక్షిక సూర్యగ్రహణంలో ఒక్కొక్కసారి యాన్యులర్ ఎక్లిప్స్ అంటారు. అంటే మనం ఈ చంద్రుడి బింబం చుట్టూ పూర్తిగా అంటే కప్పేకపోవటం వల్ల ఒక వలయాకారంలో కాంతి ఏర్పడి దీన్ని అగ్నివలయ సూర్యగ్రహణం అని, అలాగే కంకణ సూర్యగ్రహణం అని కూడా అంటారు దీన్ని. సో రేపు అయితే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వచ్చేటువంటిది పాక్షికమే, పూర్తి యాన్యులర్ ఎక్లిప్స్ కాదు. యాన్యులరే కానీ మనకి పూర్తిగా రింగ్ లాగా కనిపించదు, ఒక 60% మాత్రమే మనకు కనిపిస్తుందండి. 40% చీకటిగా ఉంటుంది. 60% చీకటిగా ఉంటుంది, 40% వెలుగు మాత్రం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో మన మొత్తం దాదాపు అన్ని నగరాల్లో కనిపిస్తుందండి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ యాన్యులర్ ఎక్లిప్స్ మనం అంటే ఈ కంకణ సూర్యగ్రహణం తిరుపతి నగరంలో వచ్చి ఉదయం 10:18 ప్రారంభమవుద్దండి. ఈ మ్యాక్సిమం ఎక్లిప్స్ అంటే ఈ దాదాపుగా 60% కప్పబడేటువంటి బింబం 11:55కి తిరుపతిలో గరిష్టంగా ఉంటుంది. ఇది 1:39 అంటే సుమారుగా 1:40కి ఈ పాక్షిక గ్రహణం తిరుపతిలో ఎండ్ అవుద్దండి. ఇది తిరుపతి యొక్క టైమింగ్స్ అన్నమాట. అలాగే వరంగల్ నగరంలో వచ్చేసరికి 10:18 ప్రారంభమవుతుంది, 12 ఇది గరిష్టమైనటువంటి ఒక స్థితికి చేరుతుంది, పీక్ చేరుతుంది. మ్యాక్సిమం అంటే ఆ చంద్రుడి యొక్క బింబం అలా 60% పైగా కప్పేయబడుద్ది సూర్యుడిని. 1:48కి పూర్తిగా ఆ నీడ తొలిగి వెళ్ళిపోద్ది అనమాట. దాదాపు ఇది 1750 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో ఈ చంద్రుడి యొక్క నీడ వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇది మన వరంగల్ వాసులు గమనించాల్సింది. వరంగల్లో ఎక్కువసేపు ఉంటుందా? వరంగల్ దాదాపుగా అన్నీ కూడా ఒక 2-3 నిమిషాల తేడా అంతా ఉన్నది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక మ్యాక్సిమం 3-4 నిమిషాల తేడా ఉంటుంది. ఇక మన హైదరాబాద్ నగరం వచ్చేసరికి 10:14కి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ప్రారంభమయ్యేది గ్రహణం హైదరాబాద్లోనండి. 10:14కే ప్రారంభమవుతుంది, 11:55కి అక్కడ గరిష్టంగా ఉంటుంది, అలాగే 1:44 అక్కడ ఎండ్ అయిపోయే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో. ఇక విశాఖపట్నం వచ్చేసరికి 10:29కి అండి. ఇది తూర్పు ప్రాంతంలో ఉంది కాబట్టి కొద్దిగా లేట్, విజయవాడ కన్నా కూడా ఇంకొంచెం లేటుగా వస్తుంది అనమాట. 10:29కి ప్రారంభమవుతుంది ఫస్ట్ కాంటాక్ట్, 11:14కి మ్యాక్సిమం వస్తుందండి తర్వాత. అంటే అక్కడ చాలా తక్కువ టైం ఉంటుంది అనమాట గ్రహణం. 1:59కి ఎండ్ అవుద్ది, అంటే 3.5 గంటలు. విజయవాడ నగరానికి వచ్చేసరికి 10:21కి ప్రారంభమవుద్దండి. 10:21కి తూర్పు వైపు ఆకాశంలోనే మనం చూడొచ్చు. 12:03కి గరిష్టంగా ఉంటుంది, అలాగే 1:49కి ఇది ఎండ్ అయిపోద్ది. ఇది మన ప్రధానమైనటువంటి నగరాల్లో స్వరూప ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుందండి. ఇది మన ఎవరైతే చూడదలుచుకున్న ఔత్సాహికులు ఉన్నారో నిర్భయంగా ఇది ప్రకృతిలో జరిగేటువంటి ఒక సంఘటన కాబట్టి ఎటువంటి అపోహలకి లోను కాకుండా ప్రకృతిలో జరిగేటువంటి విషయాన్ని మీరు నిర్భయంగా ప్రాపర్గా మనం అన్నట్టు ఫిల్టర్స్ లాంటివి వాడుకుని ఆ 14 సైజ్ గ్లాస్ కానీ వాడుకుని సురక్షితమైనటువంటి పద్ధతుల ద్వారా నేరుగా కాకుండా అలాగే బైనాక్యులర్ కానీ టెలిస్కోప్ను కానీ నేరుగా సూర్యుడి వైపు ఫోకస్ చేసి చూడకూడదండి. ఎందుకంటే బైనాక్యులర్లో కానీ టెలిస్కోప్లో కానీ కుంభాకార కటకాలు ఉంటాయి, అంటే కాన్వెక్స్ లెన్స్లు ఉంటాయి. అవి మన కంటి రెటీనాను కాల్చేసే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి కూడా ఫిల్టర్ అమర్చుకుని మాత్రమే మనం చూడాలండి. యాక్చువల్గా సూర్యుడి గతిలోనూ చంద్రుడి గతిలోనూ
భూమిగతి మార్పులు వస్తాయి. దీన్ని బట్టి మీరు చెప్తుంది అవునండి. ఒక నీడ ఏర్పడింది కొంతగా ఏం చేస్తుంది, అదే విధంగా సర్పాలు కదిలినట్టు నీడ కూడా పడుతుంది అని చెప్తున్నారు. అయితే ఇది ఒక ఒక యాక్సెప్ట్ మీరు చెప్తుంది. వాస్తవానికి మానవ శరీరంపై అసలు ఎటువంటి ప్రభావం ఉంటుంది గ్రహణం వల్ల? అసలు ఆలోచన శక్తిలో కానీ, రక్త ప్రసరణ పెరగటం కానీ, తర్వాత అతని ఒక విధమైనటువంటి హృదయ స్పందనలు ఇలాంటి ఏమైనా ఉందా? అంటే ఇది దే ప్రపంచవ్యాప్తంగా అండి చాలా ఫిజియలాజికల్ చేంజెస్ అని, అంటే ఏమన్నా ఉంటాయా లేదా, అసలు ఎలా ఈ గ్రహణ ప్రభావం జీవుల మీద ఎలా ఉంటుంది, కోతుల మీద కానీ చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇదిమిత్తంగా ఖచ్చితంగా గ్రహణాల వల్ల ప్రత్యేకంగా ఆ సమయంలో ఏదైనా దుష్ప్రభావం ఉంటుందా, మనిషి యొక్క స్పందనలు ఏమన్నా మారుతాయా అనేది ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదండి. ప్రూవ్ కాలేదు ఇంకా. అంటే యాజ్ అన్ ఏంటంటే ఆ గ్రహణం అనేది ఒక ప్రకృతిలో యాదృచ్ఛికంగా జరిగే సంఘటన, జస్ట్ ఒక నీడ లాంటిది రావటం, ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుంది, పరిసరాల యొక్క భౌతికమైనటువంటి పరిస్థితుల్లో తప్ప మిగతా వాటిల్లో మార్పు వచ్చినట్టుగా ఇదిమిత్తంగా ఇంత శాస్త్రవేత్తలు ఏమి కనుక్కోలేదండి. దీని మీద ఇంకా ప్రయోగాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఒక విధంగా రోజు సూర్యుడు రావటం, చంద్రుడు రావటం, భూమి తిరగటం అనేది సహజమైన ప్రక్రియ. అలాగే ఇది కూడా అలాంటిది, నిరంతరంగా జరుగుతుంటుంది. అవునండి. అయితే ఈ అసాధారణమైన పరిస్థితులు ఎందుకు చోటు చేసుకుంటాయి? ఒకళ్ళ కక్షలో ఒకళ్ళు రావాలన్న పరిస్థితి కక్ష కాదండి. ఇది సంవత్సరంలో నేను చెప్పాను కదా అమావాస్య. అయితే ప్రతి అమావాస్యకి ఎందుకు గ్రహణం రాదంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపై రావాలి. ఇలా వచ్చేటువంటి అవకాశం దాదాపుగా ఏంటంటే ఒక 6 నెలల్లో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అంటే సంవత్సరంలో మ్యాక్సిమం ఒక 2 సూర్యగ్రహణాలు ఏర్పడటానికి అవకాశం ఉంది ఒక ప్రాంతంలో. ఇప్పుడు గత 11లో మనం చూస్తే 2 సూర్యగ్రహణాలు వచ్చినాయి. డిసెంబర్లో ఒక ఆఫ్రికాలో మనకు కనిపించలేదు, అలాగే 19 జూలై ఆగస్టు ప్రాంతాల్లో మనకు ఒక పాక్షిక యాన్యువర్సరీ. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జూన్లో ఒక యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ వస్తుంది, రేపు డిసెంబర్లో మళ్ళీ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది. కాబట్టి సంవత్సరంలో ఈ 2 సందర్భాలు లేదా ఒక్కొక్కసారి ఒక సందర్భంలో మాత్రమే ఈ 3 ఒక రేఖపైన వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది అన్నమాట. అందుకని మనం ఈ గ్రహణాలు అందుట చంద్రగ్రహణాలు మరీ అరుదుగా ఉంటాయి, చంద్రగ్రహణాలు చాలా తక్కువ. సూర్యగ్రహణాలు అయితే కొంచెం ఎక్కువగా ఏర్పడుతుంటాయి, కానీ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది అన్నమాట. ఇది దీనిలో ఒక ప్రత్యేకమైన కిరణాలు ఏం లేదండి. ఇందా చెప్పినట్టు నేను కాంతిని అడ్డుకోవటం ఈ కక్షల్లో ఏ గ్రహం ఆ గ్రహానికి, అంటే సూర్యుడు స్థిరంగా ఉన్నాడని మనం అనుకుంటే సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రకారం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగేటప్పుడు చంద్రుని యొక్క మార్గం అంటే సూర్యుని కిరణాలని పడనివ్వకుండా చేయటం వల్ల మాత్రమే ఈ గ్రహణం ఏర్పడుతుంది అంతే. ఇంకో అంశం ఉంది శ్రీకుమార్ గారు, ఎట్లయితే ఇప్పుడు మీరు అన్నట్టు జీవుల మీద ప్రూవ్ కాలేదు అంటున్నారు. అవునండి. దాని మీద ప్రభావం అయితే సముద్రాలు, నదీ నదాలు, ఈ వాటర్ ఫ్లోస్ వీటి మీద ఏమైనా ఉంటుందా? అంటే గ్రావిటీ గురుత్వాకర్షణ ప్రభావం అనేది ఖచ్చితంగా టైడల్స్ వాటి మీద ఉంటుందండి. అయితే మనుషుల మీద గురుత్వాకర్షణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, మీరు అన్నట్టు రక్త ప్రసరణ వృత్తి మీద ఉందా, మెదడు మీద పనిచేస్తుందా, ఇదంతా కూడా ఇంకా మెడిసినల్గా ప్రూవ్ కాలేదండి. ఖచ్చితంగా గురుత్వాకర్షణ ప్రభావం అయితే మాత్రం మన బరువు మీద కానీ మనం ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఇప్పుడు మనం శూన్యంలోకి వెళ్ళామనుకోండి రక్త ప్రసరణ వ్యవస్థ చాలా మారుతూ ఉంటుంది. అంటే గ్రావిటీ మారితే కనుక మారద్ది, గ్రహణం సందర్భంగా గురుత్వాకర్షణ విలువలు ఏమన్నా మారతాయా అనేది ఇంతవరకు విధిమిత్తంగా తేలదు. ఒకవేళ మారితే కనుక మీరు అన్నట్టు మార్పులు వచ్చే అవకాశం కూడా చాలా ప్రచారంలో ఉంది. ప్రత్యేకించి అమావాస్య రోజు, పౌర్ణిమ రోజు ఈ మానసిక సమస్యలతో బాధపడేవాళ్ళు ఎక్కువ ప్రభావానికి లోనవుతారన్న కాయ పూర్వం నుంచి ఒక నమ్మకం ఏంటంటే అండి, చంద్రుడు అనేవాడు మానసిక స్థితికి కారకుడు అని. ఎందుకంటే మా భారతదేశంలో నమ్మకం ఏంటంటే నీటిని నియంత్రించేవాడు చంద్రుడు అని, అంటే జల నియంత్రకుడు అని. సో మన శరీరంలో 90% నీరుంది కాబట్టి, సో మానసిక స్థితిని చంద్రుడి స్థితి యొక్క కంట్రోల్ చేస్తాడు కాబట్టి, అమావాస్య అప్పుడు చంద్రుడు క్షీణించిపోతాడు కాబట్టి ఈ మానసిక స్థితి బాగోలేని వాళ్ళు తీవ్ర ప్రకోపంగా ఉంటారని, అదే పౌర్ణమి అప్పుడు వాళ్ళు చాలా ఇదిగా ఉంటారని ఒక కొన్ని నమ్మకాలు. ఇది కూడా ఏంటంటే చంద్రుడి యొక్క ప్రభావం నీటి మీద ఉన్నట్టుగా మాత్రం సముద్రాల మీద ఆటుపోట్లు ఎక్కువగా రావటం అలలో తీవ్రంగా ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా అది గురుత్వాకర్షణ, చంద్రుని యొక్క గురుత్వాకర్షణ కారణంగానే సముద్రంలో అలలు ఏర్పడతాయి. అది నిర్ద్వందంగా శాస్త్రీయంగా తేలిపోయింది. అయితే ఇప్పుడు చంద్రుడు ఏం జరుగుతున్నాడంటే ఒక 2.5 సెంటీమీటర్లు ప్రతి 5 సంవత్సరాలకి దూరంగా జరిగి వెళ్ళిపోతున్నాడండి.
అంటే భూకక్షకి దూరంగా వెళ్ళిపోతున్నాడు, తగ్గుతుంది. సో భవిష్యత్తులో ఏం జరగవచ్చు అంటే నిజంగా చంద్రుడు అలాగే దూరంగా జరిగి వెళ్ళిపోతే బహుశా సముద్రంలో అలలు రాకపోవచ్చు. సముద్రంలో అలలు రాకపోతే సముద్రంలో ఉన్న జీవులన్నీ కూడా నశించిపోయే ప్రమాదం ఉంది. బహుశా ఇలాంటి అప్పట్లో ఉన్నటువంటి ఆర్యభట్ట, వరాహమిహిర వాళ్ళ అధ్యయనాల్లో చంద్రప్రభావం ఉందని కొంతవరకు వాళ్ళు అంచనా వేసి దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఇలా ఏమైనా చెప్పుండొచ్చేమో మనకు తెలీదు. కాబట్టి ప్రజలు ఇంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ చంద్రుడు మాత్రం భూమి మీద ఉన్నటువంటి నీటి వ్యవస్థని నియంత్రించేటువంటి కెపాసిటీ ఉంది. చంద్రుడు భూమి కలిసి ఒక జంటగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాతావరణ స్థితులు నార్మల్గా ఉంటాయి. చంద్రుడు దూరంగా కనుక జరిగినట్టయితే సముద్రాలు మొత్తం కూడా విలయత లోను కావచ్చు. ఇది శాస్త్రీయంగా రుజువు చేయబడిన అంశం అండి. ఇంకో అంశం సార్, ఇప్పుడు ప్రత్యేకించి సూర్యచంద్ర గ్రహణాలు ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం మీద కూడా అదే వాతావరణం ఉంది. మన దగ్గర కూడా ఆధ్యాత్మిక భావనతో ముడిపోయింది. సూర్యగ్రహణం వచ్చినప్పుడు దాదాపు ఆలయాలు మూసేయటం, తర్వాత ఎవరు కూడా శుభకార్యాలు చేయకపోవటం ఇలాంటివన్నీ చేస్తుంటారు. మరి దీన్ని మనం ఏ కోణంలో చూసుకోవాలి? ఇది ప్రజలకు అనేక సంవత్సరాలుగా ఏంటంటే అండి, కొన్ని నమ్మకాలు ఎప్పుడైతే రాహు కేతు మనకి నవగ్రహ వ్యవస్థ అని చెప్పారో, ఈ సూర్యుడు అనేటువంటిది మనం దైవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని తెగల్లో కూడా సూర్యుడిని ఆరాధించేటువంటి ఒక స్వభావం ఉంది. శక్తిగా ఆరాధించారు. అది తొలినాళ్ళలో సూర్యుడు లేకపోతే జీవం లేదు కాబట్టి భూమి మీద సూర్యుడిని ఆరాధించారు. అయితే ఆ సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు ఇప్పటికి కూడా కొన్ని తెగల్లో, మయన్మార్ తెగల్లో కానీ, అట్లా మయన్ల క్యాలెండర్ల ప్రకారం కానీ అనేక తెగల్లో కూడా గ్రహణం పట్టడానికి ఒక అశుభంగా వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. అంటే సూర్యుడు కనిపించకుండా పోవటం అనేది. బహుశా అలాంటి నమ్మకాలే భారతదేశంలో ప్రబలటం వల్ల తర్వాత ఈ గుళ్ళు మూసేయటం ఇవన్నీ అశుభంగా భావించారు. తప్ప ప్రత్యక్షంగా మనం సైంటిఫిక్గా కనుక మాట్లాడినట్టయితే ప్రత్యేకమైన కిరణాలు ఏమీ రావు. ఆ సందర్భంగా ప్రత్యేకమైన పాయిజనింగ్ ఏం జరగదు. ఆహారం తింటే ఇది అవుతుంది, తర్వాత గర్భిణీ ఉన్న స్త్రీలు కొయ్యకూడదు, ఇవన్నీ చెప్తున్నారు నిజమే వస్తాయని. ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది భావోద్వేగాలకు లోనయ్యి ఏదో దీన్ని నమ్మొద్దని చెప్పిన వాళ్ళని తిట్టడం కాకుండా, ఇప్పుడు అదే సమయంలో అమెరికాలో ఉన్నటువంటి స్త్రీలు లేదా వేరే దేశంలో ఉన్న వేరే మతస్థులు, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు అన్ని పనులు చేసుకుంటా ఉన్నారు, కోస్తా ఉన్నారు, వాళ్ళ గ్రహణం మరి రాలేదు. లేదా మామూలు సందర్భంలో కూడా పిల్లలు పుట్టితే గ్రహణం మరి వచ్చి ఉండొచ్చు. ఈ గ్రహణం మరి రావటాన్ని జెనెటికల్గా జన్యుపరంగా వచ్చే తప్ప అసలు దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఇదే దేశంలో ఇప్పుడు ఆషాఢ మాసం కొంతమంది పెళ్లి చేసుకోరండి. ఇక్కడ మనం ఒక మత ఆచారం ప్రకారం కొంతమంది పెళ్లి చేసుకుంటారు. మరి వీళ్ళు ఆ చేసుకున్న వాళ్ళు ఏం విడిపోవట్లేదు కదా. కాబట్టి అశుభ సూచకాలు, అశుభ సుఖనాలని కొంతమందికి మంచి సుఖనాలు. అవునండి. ఇప్పుడు ఆ తమిళనాడులో అమావాస్యకి చాలా ఆస్పిషియస్గా ప్రారంభిస్తూ ఉంటారు. మనం పౌర్ణమికి ఏదన్నా ప్రారంభిస్తూ ఉంటాం. క్షీణదశలో ఉన్నటువంటి పనిలో ఏది చెయ్యం. చంద్రుడు ఉన్న స్థితిలోకి వెళ్ళిన పరిస్థితుల్లో మనం అన్ని శుభకార్యాలు చేస్తాం ఆంధ్రాలో ముఖ్యంగా. తమిళనాడులోకి వెళ్ళేసరికి అమావాస్యని చాలా అద్భుతమైన దీనిగా పరిగణిస్తూ ఉంటారు. అంటే ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి నమ్మకాలు తప్ప దీని గురించి పెద్దగా చర్చ పెట్టుకుని రచ్చ చేసుకోవటం అనేది నేను అంతగా పోయి అనవసరమైన వివాదాలకు వెళ్ళి వెళ్తాయి. లేకపోతే ఏమవుతుందంటే భారతదేశ అభివృద్ధి ఇప్పటికే ఈ వివాదాల్లో పడి పిల్లలు డైలమాలో, నన్ను ఒక పిల్లడు అడిగాడండి సైన్స్లో చెప్పేటప్పుడేమో గ్రహణాలంటే నీడ ఇలా అని చెప్తున్నారు, ఇంటికి రాగానే మా అమ్మ గ్రహణం పట్టింది స్నానం చేయి ఇది చెప్తుంది, ఏది నమ్మాలి సార్, నేనేం చేయను. పిల్లలు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్తున్నారు. నమ్మకాలు వేరు, మనం చదువుకునే సైన్స్ వేరు. అది ఇంటి వరకు పరిమితం కావాలి, అంత తప్ప దీన్ని బహిరంగంలో పరిచి ప్రజలందరినీ కన్ఫ్యూజన్ చేయటం అనేది సమన్వితం కాదు. అందుకే మన దేశం అభివృద్ధిలో ఇలా కుంటిపడుతుంది. ఎందుకంటే డైలమా వచ్చినప్పుడు, ద్వంద్వం ఉన్నప్పుడు ఏమిటంటే దేని వైపు వెళ్ళాలో ప్రజలకు అర్థం కాదు. అందుకని సైన్స్ సత్యమే చెప్తుంది ఎప్పుడు కూడా. ఈ సందర్భంగా ఒక అంశం కూడా ఉంది, మీరు చెప్తున్న అంశాలు చాలా మంచి రిలేటెడ్ టాపిక్ చెప్తున్నారు. అయితే శాస్త్రీయ పరమైన అంశాలతో నిమిత్తం లేకుండా అవునండి మన విద్యా విధానంలో కూడా మార్పులు తెచ్చే ప్రయత్నం చేయాలి. 2019 ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా చెప్తున్నారు, దాన్ని మనం ఎలా చూడాలి? అసలు ఈ అన్ని కూడా ఇలాంటి అంశాలే ఉంటున్నాయి కదా, అందులో రాహు అని, కేతు అని, తర్వాత ఈ ఇలాంటి అన్ని కూడా దాదాపుగా అదేనండి. ఇప్పుడు సాంప్రదాయ విద్య అని చెప్పి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ ఉండేవని చెప్పటం వేరు, అవే నిజాలని చెప్పటం వేరు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా మనం ఒక కొన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఉందండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, 9 గ్రహాలని చెప్తున్నాం. మనం గుళ్ళోకి వెళ్ళామనుకోండి,
ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మనకి భూమి మధ్యలో ఉంటుంది, మిగతా గ్రహాలు చుట్టూ ఉంటాయి. అక్కడ మీరు గమనించినట్టయితే రాహు కేతు అన్నీ ఉంటుంది, చంద్రుడు కూడా ఉంటాడు అక్కడ. మరి చంద్రుడు గ్రహం కాదు కదా, మన గుళ్ళో ఉండే వ్యవస్థ ప్రకారం ఏమో చంద్రుడు ఒక గ్రహం అని, చంద్రుడు ఉపగ్రహం మరి. అలాగే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ 2009లో హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు ఏం చెప్పిందంటే, ఇక నుంచి 9 గ్రహాలు కాదు, 8 గ్రహాలే, గ్రహాలు ఒకటి తగ్గించింది, ప్లూటోని గ్రహంగా తీసేసి కొత్తగా ఇంకొక 3 చిన్న చిన్న గ్రహాలని ప్లూటూన్స్ అంది, అంటే కుబ్జా గ్రహాలు, మరగుజ్జు గ్రహాలు అని పెట్టింది వాటి పేరు. ఆ మర అంటే డ్వార్ఫ్ ప్లానెట్స్ అన్నారు, యురేనస్ వరకే గ్రహాలు. ఇప్పుడు మరి ప్లూటో, దాని తర్వాత చరణ్, సెడ్న, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు జీనా, ఈ 4 కలిపి మరగుజ్జు గ్రహాలు అన్నారు. ఇప్పుడు ప్లూటో గ్రహం కనుక్కున్న ఆయన భార్య ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వెళ్ళింది, మా హస్బెండ్ కనుక్కున్న ప్లూటో గ్రహాన్ని గ్రహం కాదంటారని చెప్పి వివాదం ఇప్పుడు కోర్టులోనే ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం మాట్లాడితే 8 గ్రహాలు, 9 గ్రహాలు కాదు, సౌర కుటుంబంలో 8 గ్రహాలు, 4 మరగుజ్జు గ్రహాలు. సో ఇలా సైన్స్ అనేది డైనమిక్గా కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. మనం అనవసరమైనటువంటి దీనికెళ్ళి ఆ దాన్ని సైన్స్కి ఎదురెదుతూ మన పాత రోజుల్లో ఏం చెప్పారండి, ఇప్పుడు వరాహమిహిరుడు చెప్పాడండి రాహు కేతువు ఛాయాగ్రహాలు అన్నాడు. చాలా అద్భుతమైన పరిశోధన అది. నిజంగా చెప్పాలంటే ఆ వరాహమిహిరుడు చెప్పిన విషయాల్ని మనం బయటికి తీయాలి. నిజమైన సాంప్రదాయం అంటే అది. ఆర్యభట్ట ఏమి ఇప్పుడు పై విలువ కనుక్కున్నాడండి 3.14 అని, ఎంత అద్భుతంగా కనుక్కున్నాడంటే ఒక గుండ్రటి వస్తువు తీసుకుని చుట్టుకొలతని కొలిసి చుట్టుకొలత డివైడెడ్ బై వ్యాసం వేశాడు. వ్యాసం అంటే దాని చుట్టూ దాన్ని చుట్టుకొలతనేమో 2πr అంటాం, వ్యాసం ఏమో 2r అంటాం. 2πr/2r వేస్తే పై విలువ వచ్చేసింది. ఆయన ఆ రోజుల్లోనే 3.146 అని కనుక్కున్నాడు. ఈ రోజు కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనకు 3.14. అది అద్భుతమైన పరిశోధనలు. అంటే మన గణితంలో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అరబిక్ పర్షియన్లు కానీ, గ్రీక్ ఈజిప్షియన్ శాస్త్రవేత్తలు కానీ, భారత వైజ్ఞానికులు కానీ అద్భుతమైన వైజ్ఞానిక పరంపర కలిగిన వాళ్ళు అనుమానం లేదు. కానీ దీన్ని తప్పుదావ పట్టించకూడదు మనం. మన మన దేశం మీద ఉన్న ప్రేమతో మనం ఏదో చేయాలని ఏదో చేస్తే అసలు సైన్స్ దెబ్బతినిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళని కూడా మేము దేశాన్ని ప్రేమిస్తాం, మేమేమి దేశ వ్యతిరేకులం కాదు. మేము ఆర్యభట్టని, వరాహమిహిరుని, లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ చాలా చాలా వాళ్ళు పూర్వం రోజుల్లో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా అద్భుతమైనటువంటి, ఇప్పుడు మన రాజా జైసింగ్ అనే జంతర్ మంతర్ మరి ఢిల్లీలో పెట్టాడు. అంటే అది నిజంగా చెప్పాలంటే అన్ని ప్లానటోరియమ్స్ దాని వ్యవస్థ కన్నా కూడా చేస్తుంటారు జంతర్ మంతర్ అద్భుతమైన. మరి ఈ జైపూర్ సమాధిలో కానీ ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతరు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఈ ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన కట్టడాలు అద్భుతమైన కట్టడం అని ప్రపంచ శాస్త్రవేత్తలే చెప్తున్నారు. కాబట్టి అలాంటి విజ్ఞానాన్ని మనం వెలికి తీయాలి, అది మనం పాఠ్యాంశాల్లో చేర్చి జంతర్ మంతరకు సంబంధించిన లెసన్ పెట్టమని బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీకుమార్ గారికి ధన్యవాదాలు. ఈ అంశం అయితే మన డిస్కషన్లో ముందుకెళ్ళాము, దాని ప్రకారంగా ఏంటంటే గ్రహణము, గ్రహణ స్థితిగతులు, పరిస్థితులు, వాస్తవికత, అదే విజ్ఞానదాయకమైనటువంటి అంశాలతో చక్కటి వివరించారు. అదేవిధంగా గ్రహణం చూడవచ్చని, చూడటానికి కొన్ని నిబంధనలతో పాటు ఏదైతే ఆయన గారు చూపించారో ప్లేటు, ఆ ప్లేట్ ప్రకారంగా ఏ జాగ్రత్తలు తీసుకొని చూస్తే గ్రహణం వల్ల ఎటువంటి నష్టం ఉండదని, అది చూడాల్సిన అంశంగా విజ్ఞానదాయకమైన అంశంగా చెప్పారు. ధన్యవాదాలు, నమస్కారం.